చంద్రబాబు హయాంలో కంటే రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. స్వయంగా అంబానీ, అదాని లాంటి పారిశ్రామికవేత్తలే స్వయంగా ఈ విషయాన్ని చెప్పినా నమ్మటం లేదు ఈనాడు రామోజీ. పరిశ్రమలొచ్చి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు ఆయన. అందుకే ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, పరిశ్రమలపై కక్ష కట్టి వెళ్లగొడుతున్నారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తప్పుడు కథనాలను వండి వారుస్తున్నారు ఈనాడు రామోజీ. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఏపీలో అంబానీ, అదానీ, మెటల్, టాటా, బిర్లా, జిఎంఆర్, సంఘ్వీ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. అయితే దీన్ని తట్టుకోలేక పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు ఈనాడు రామోజీ. చంద్రబాబు పాలనలో రాకుండా ఇప్పుడు రాష్ట్రానికి వీరంతా క్యూ కట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే పరిశ్రమలపై కక్షగట్టి వెళ్లగొడుతున్నారంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ. 2019 నుంచి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని పేర్కొంది. జిఎస్డిపిలో పరిశ్రమల వాటా పెరగడం, ప్రజల తలసరి ఆదాయం పెరగడం దీనికి నిదర్శనమని ఆ శాఖ తెలిపింది. 2022-23లో దేశ జిడిపి 15.9% వృద్ధి నమోదు చేస్తే రాష్ట్రం అంతకంటే ఎక్కువగా 16.22% వృద్ధిని నమోదు చేసింది. 2019-2020లో రాష్ట్ర జిఎస్డిపిలో 22.04% ఉన్న పరిశ్రమల వాటా 2022-23 నాటికి 23.36% చేరింది. అలాగే గతేడాదితో పోలిస్తే దేశ తలసరి ఆదాయం సగటున 23,476 రూపాయలు పెరిగితే మన రాష్ట్రంలో మాత్రం 26,931 రూపాయలకు పెరిగింది. ఇక 2021-22లో 192,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022-23 నాటికి 219,518 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 10.59% వృద్ధితో 159,000 కోట్ల రూపాయలకు చేరడం ద్వారా ఆరో స్థానానికి ఎగబాకిందని పరిశ్రమల శాఖ తెలిపింది. ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఎగుమతుల సన్నద్ధత ర్యాంకుల్లో 8వ స్థానంలో ఉంది. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు సంబంధించి లీడ్స్ 2023 ర్యాంకుల్లో టాప్ అచీవర్ గా మన రాష్ట్రం నిలిచింది. వాస్తవ గణాంకాలు ఇలా ఉంటే పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి, విద్యార్థులకు ఉద్యోగాలు లేవంటూ ఏ ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ఎలా రాస్తారంటూ ప్రశ్నిస్తున్నారు అధికారులు. మరోవైపు అదానీ డేటా సెంటర్ పైన 2 విరుద్ధమైన కథనాలను ప్రచురించింది ఈనాడు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చే 20 ఏళ్లలో అదానీ డేటా సెంటర్ కోసం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకుంటే వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుతో ఈ మొత్తాన్ని 21,844 కోట్ల రూపాయలకు తగ్గించుకుందని ఇంతకు ముందు రాశారు. తాజాగా 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రం నుంచి తరలిపోయినట్లు చేతికొచ్చింది రాసి పారేశారు. నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 ఏళ్లు అంటే చాలా తక్కువ సమయమని, అప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో పెను మార్పులు వస్తాయి కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఎంత వాస్తవ పెట్టుబడి పెడతారో డిపిఆర్ ఇవ్వాల్సిందిగా కోరింది. దీని ప్రకారం 5 ఏళ్ల కాలానికి 21,844 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసి దానికనుగుణంగా ఇప్పటికే పనులను మొదలుపెట్టింది. ఇప్పుడు అదానీ డేటా సెంటర్ను వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అభివృద్ధి చేస్తోంది. చంద్రబాబు హయాంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన అదానీ గ్రూప్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ఇదే విషయాన్ని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈఓ విశాఖ జిఐఎస్ సదస్సులో స్పష్టం చేశారు. రాష్ట్రంలో డేటా సెంటర్ గ్రీన్ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో కొత్తగా మరో 43,664 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు కరణ్ అదానీ. ఇక విశాఖలో ఎంతో ఖరీదైన భూమిని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం లులూ గ్రూప్నకు కేటాయించింది. కానీ ఈ భూమికి చెల్లించాల్సిన మొత్తం లులూ గ్రూప్ చెల్లించడంలో విఫలమైంది. భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ ఏపీఐఐసి ఎన్నోసార్లు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఐసి భూమిని కేటాయించలేదు. మరోవైపు ఓర్వకల్లు దగ్గర జయరాజ స్టీల్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోయినా ఎలాంటి పెనాల్టీలు విధించలేదు. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి చేసుకుని వచ్చే 7 మార్చి నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఇక రానున్న కాలంలో ఎంఎస్ఎంఈలతో కలిసి రాష్ట్రంలో కొత్తగా 3,69,831 యూనిట్లు వస్తాయని తెలిపింది పరిశ్రమల శాఖ. వీటి ద్వారా 14,18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలోకి రావడమే కాకుండా 32,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
పరోక్షంగా 64,60,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేసింది పరిశ్రమల శాఖ. వాస్తవాలు ఇలా ఉంటే పరిశ్రమలపై ఈనాడు అసత్య కథనాన్ని రాసి పారేసింది.